లోఫర్ సినిమా పూర్తయింది, సెన్సర్ కూడా అయిపోయింది. అండ్ సెన్సర్ మెంబర్స్ అందరూ మెచ్చుకున్నారు సినిమాని. అండ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను మదర్ సెంటిమెంట్తో తీసిన సినిమా ఇది లోఫర్. ఒకప్పుడు అమ్మ నాన్న తమిళమ్మాయి తీశాను, మళ్ళీ అలాంటి స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ, నేను అమ్మ నాన్న మధ్య జరిగే కథ తీసిన సినిమా ఇది. అండ్ వరుణ్ చాలా బాగా చేశాడు. అండ్ మీరు సినిమా చూస్తే వరుణ్తో లవ్లో పడతారు. అండ్ వరుణ్ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. అంటే ఎంత మంచి యాక్టరో అంత మంచి క్యారెక్టర్ అతను బిహేవియర్ కానీ బయట. మొన్న చిరంజీవి గారిని కలిశాను, ఆయన ఇందులో మదర్ సాంగ్ ఉంది, ఆ మదర్ సాంగ్లో వరుణ్ యాక్ట్ చేసిన విధానం గురించి ఆయన 10 నిమిషాలు మాట్లాడారు. నేను యాక్టర్నే, అలా ఏడుస్తూ పాడే పాట చేయటం ఎంత కష్టమో నాకు తెలుసు. అండ్ వరుణ్ చాలా పెద్ద యాక్టర్ అవుతాడని చిరంజీవి గారు ఆయన కామెంట్ చేశారు. అండ్ అలాగే రేవతి గారు, పోసాని గారు, వాళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ వీళ్ళ ముగ్గురిదే సినిమా, వరుణ్, రేవతి అండ్ పోసాని గారు, వీళ్ళ ముగ్గురిదే సినిమా. అండ్ రేవతి గారు మంచి తల్లి, అండ్ పోసాని ఏమో ఒక చండాలమైన తండ్రి. హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే సగం మంచోడు సగం చెడ్డోడు, ఈ టైప్లో ఉంటుంది. దిస్ ఇస్ అ ఫ్యామిలీ డ్రామా. అండ్ ఆడియో బాగా హిట్ అయింది. అందులో మదర్ సాంగ్, సువీస్ వాలమ్మ సాంగ్ నాకు తెలిసి 1 ప్లేస్లో ఉంది. 17th సినిమా రిలీజ్ అవుతుంది. సో ఫ్యామిలీస్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా, అండ్ అందరికీ నచ్చుతుంది. అండ్ సీ కళ్యాణ్ గారితో నేను ఇది 2 సినిమా వర్క్ చేయటం, వెరీ హ్యాపీ. ఆయన ఫస్ట్ కాపీ చూసి ఆయన నిన్నే ఆయన నాకు నువ్వు హ్యాపీగా ఉండు, పెద్ద హిట్ అవుతుంది అని ఆయన చెప్పారు ఆయన. సో వీఆర్ వెయిటింగ్ 17th కోసం. సో ఇంకా ఆ తల్లి కొడుకు ఎలా పెరగకూడదు అనుకుంటుందో అలా పెంచుతాడు తండ్రిని. లోఫర్లా అవ్వకూడదు నా కొడుకు అని అనుకుంటే వాడిని నేను లోఫర్నే చేస్తానని లోఫర్లా పెంచుతాడు. సో దట్స్ ద స్టోరీ. సో మీకు సినిమా చూసినాక అలా అనిపించింది. జస్టిఫైడ్ అండి. అదే అండి, నేను ఒకవేళ నెగిటివ్ సెన్స్లో టైటిల్ ఉన్నా ఇడియట్ మంచోడని చెప్తాం, పోకర్ చాలా మంచోడు ఎండింగ్ వస్తుందని చెప్తాం, అలాగే లోఫర్ కూడా మంచోడని చెప్తాం. ఛాలెంజ్. అండ్ ఇలా బ్యాడ్ టైటిల్స్ పెట్టడంలో నేను సిద్ధాస్తుంది. అండ్ నా టైటిల్స్ అన్నీ అలాగే నో, అలా నా క్యారెక్టర్లో హీరోలు అలా ఉండడం. సో దాని నుంచి వచ్చింది తప్ప సెంటిమెంట్ నాకు సెంటిమెంట్లో ఫస్ట్. ఆవిడైతే బాగుంటుందండి, ఎందుకంటే కథ రాసినప్పుడు నేనేమనుకోలేదు, కథ రాసిన తర్వాత ఎవరై ఉంటుంది, ఎవరు చేస్తే బాగుంటుంది అని అనుకొని అప్పుడు రేవతి గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆవిడేమో అన్ని సినిమాలు వెంటనే వస్తే ఆఫర్ వస్తే చేస్తే ఆవిడ కాదు, ఇలాంటి కమర్షియల్ సినిమాలు అంటే ఆవిడకి చేయొచ్చా లేదా ఎలా ఉంటుంది అనే భయం. సో ఆవిడతో మాట్లాడి కథ చెప్తే ఆవిడకి చాలా కన్విన్స్ చేశారండి. మొన్న సెన్సార్ వాళ్ళు కూడా చూసి రేవతి గారు ఇస్ ద బెస్ట్ సెలెక్షన్ అని చెప్పారు సినిమా. ఏదండి, అవును, అమ్మానం తమ్ముడు అమ్మాయిలో తల్లి కొడుకులు కలిసి ఉంటారు, తండ్రి వేరే ఉంటాడు. ఇక్కడ తండ్రి కొడుకులు కలిసి ఉంటారు, తల్లి వేరే ఉంటుంది. సో అది. అండ్ తల్లి కూడా కొడుకుని ఫస్ట్ టైం చూడగానే అసహించుకుని ఉంటుంది, తన కొడుకుని తెలియదు. ఈ డ్రామా తో నడుస్తుంది. ఏంటి
హీరోయిన్ క్యారెక్టర్ తన మరదల వేషం అండి. యాక్చువల్లీ సేమ్ ఫ్యామిలీ స్టోరీ, అన్ని అన్ని క్యారెక్టర్లు ఒక సేమ్ ఫ్యామిలీలు ఉన్నాయి. అండ్ దిశా పటాని ఆ అమ్మాయిని యాక్చువల్లీ 2 ఇయర్స్ బ్యాకే నేను ఆ అమ్మాయితో హీరోయిన్ అవుతుంది అనిపించి సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి కొద్ది ట్రైనింగ్ యాక్టింగ్ డాన్స్ అన్నీ ఇచ్చి సినిమాలో పెట్టాం. అండ్ అందరికీ బాగా నచ్చింది ఆ అమ్మాయి. అండ్ ఆడియో ఫంక్షన్లో కూడా ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంటే అందరూ ఇలియానా ఇలియానా నడుస్తున్నారు. సో మంచి సార్ అయితే అందుకంటే యా కరెక్ట్. అప్పుడు ఆ లోఫర్ క్యారెక్టర్ యాక్చువల్లీ బ్యాడ్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. వాడు మంచిగా మారినా సరే బ్యాడ్గా ఉంటున్నారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది స్టోరీ. ఆడే మంచివాడు అయిపోడు, సడన్గా పాత క్వాలిటీస్ ఉంటాయి, అవి ఉంటూనే మంచిగా ఉంటాడు. అది మెయింటైన్ అవుద్ది ఆ క్యారెక్టర్. చాలా బాగా చేసాడు వరుణ్, వండర్ఫుల్గా యాక్ట్ చేసి. ఏదండి? అవును, వరుణ్ పర్ఫార్మెన్స్కి సినిమాలో మదర్ సాంగ్ ఒక సాంగ్ పర్ఫామ్ చేశాడు. అది తల్లి గురించి ఏడ్చే సాంగ్. ఒక 5 నిమిషాలు ఏడుస్తూ పర్ఫామ్ చేయాలంటే యాక్టర్కి, ఎనీ యాక్టర్కి చాలా చిన్న విషయం కాదు. ఆ ఒక్క సాంగ్ చాలు వరుణ్ చాలా పెద్ద హీరో అవుతాడని చెప్పడానికి. కొన్ని తల్లి కొడుకులు కలిసి ఏడుస్తారంటే కాదు, తను ఒక్కడే ఏడుస్తున్నాడు, మదర్ ఏడవట్లేదు. ఆ లైన్స్లో ఉన్న సాంగ్ ఇది. నాట్ త్యాగం అండి, ఫీల్ అయిపోవడం అనేది ఉంటుంది. ఇక వాడు చిన్నప్పటి నుంచి వాడు మదర్ని మిస్ అవుతాడు. సో మదర్ని కలవాలని, మదర్తో ఉండాలని ఉంటుంది. సో అది ఉంటుంది సినిమాలో. యా చేసేయండి వరుణ్. నేను వరుణ్ని అంటే నలిపోయానని చెప్పను కానీ, బట్ వరుణ్లో చాలా ఉన్నాయి లోపల చాలా ఫైర్ ఉన్న యాక్టర్ తను. ఇలాంటి కథ కమర్షియల్గా ఉంటూ ఒక సెంటిమెంట్ స్టోరీ అది పడింది. అండ్ వరుణ్లో కూడా మీరు కొత్త వరుణ్ని చూడొచ్చు సినిమాలో. యాక్టింగ్ సూపర్ అండి, ఫైట్స్ సూపర్, సెంటిమెంట్ సీన్స్ చేయడం చాలా కష్టం. దవి చాలా బాగా చేస్తాడు. చిన్న మనవాడికి డ్యాన్స్ అంత పెద్ద డాన్సర్ కావదు, అంటే రామ్ చరణ్ లాగా బన్నీ లాగా అంత డాన్సర్ రాకపోవచ్చు. అది ఆయన లైఫ్లో మైనసే కాదు, అది అవసరం లేదు కూడా. అండ్ దీనికి తోడు యాజ్ అ బయట తన బిహేవియర్ కానీ పర్సనాలిటీ కానీ ఇట్స్ వెరీ గుడ్ పర్సన్, లవ్ చేస్తుంటాం. అది చాలు, ఈ నేను చెప్పిన ఈ క్వాలిటీస్ చాలు వరుణ్ వేరే రేంజ్కి వెళ్ళండి. ఈ సినిమాలోనండి ఉన్నది కెమిస్ట్రీ తక్కువ ఉంటుంది, అంత పెద్ద ఎక్కువ ఉండదు. ఏవో కొన్ని కొన్ని సీన్సే ఉంటాయి. ద మెయిన్ ఈజ్ ద ఫ్యామిలీ స్టోరీ యాక్చువల్లీ. యా హీరో అండ్ ఫాదర్ ఇద్దరు కలిసి జనాన్ని దోచుకోవడం, మోసం చేయడం, దొంగతనాలు చేయడం ఇలాంటి క్యారెక్టర్లు. లోఫర్ అనే కొడుకులు జోధ్పూర్ బ్యాక్డ్రాప్లో రాజస్థాన్లో షూటింగ్ చేసాం. సో బ్యాక్డ్రాప్ అది మనకు కొత్తగా ఉంటుంది సినిమా. పోసాని గారు, నేను ఆయనతో టెంపర్ వర్క్ చేసాను కదా, ఆ వర్క్ చేసిన తర్వాత ఆయన మీద నాకు ఒక యాక్టర్గా ఆయన మీద నాకు కాన్ఫిడెన్సు ప్లస్ ఆయన అంటే ఇష్టం అన్నీ పెరిగినాయి. ఇలాంటి క్యారెక్టర్ ఆయనే కరెక్టర్. ఆయన రాసేటప్పుడే నాకు పోసాని గారే ఉన్నారు మైండ్లో. అండ్ ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయన టెంపర్లో మీరు ఆయన పోసాని క్యారెక్టర్ చూసుంటారు, దానికంటే మంచి క్యారెక్టర్. మంచోడు అయినట్టు ఏమి ఉండడు, అలాగే ఉంటాడు అంతే.
వాడు మంచోడు ఏమో అవడం కొంచెం మంచోడు ఏదండి నో ఇన్స్పిరేషన్ కానీ లేదంటే అలాంటి వేరే సినిమా ఏం కాదు. ఏ క్యారెక్టర్ అండి? నేను చూడలేదండి. లేదు అలాంటిది ఏం లేదు అంతే. అండ్ కొద్దిగా కమర్షియల్ సినిమా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నేనే కొన్ని చేస్తుంటాను కాబట్టి సో పర్టికులర్గా ఇది చేయాలని కానీ అలాంటిది ఏం లేదు. ఆయన ఇస్ వెరీ గుడ్ అండి. ఆయన అసిస్టెంట్ నుంచి లైఫ్ స్టార్ట్ అయింది ఏమో ఆయనకి. నాతో పాటు ఆయన సినిమాకి అసిస్టెంట్ మాట్లాడుతుంటాడు, అసిస్టెంట్ వస్తుంటాడు. నేను రెండుసార్లు చూస్తే ఆయన నాలుగుసార్లు చూస్తుంటాడు సినిమా. ఆయన సినిమాకి ఏం కావాలో అన్నీ లైక్ దాసరి గారి అసిస్టెంట్ నా దగ్గర ఉన్నట్టు ఉంటుంది. దాని సునీల్ కశ్యప్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఆల్రెడీ నేను రెండో సినిమా, నెక్స్ట్ సినిమా కూడా తను నేను సునీల్తో చేస్తున్నాను. అండ్ మ్యూజిక్ గురించి చదువుకున్నవాడు, తెలుసుకున్న కుర్రాడు. మీరు ఏదైనా సిచ్యువేషన్ చెప్తే ఇలా పాడతాడు, అంత టాలెంటెడ్. అండ్ మదర్ సాంగ్ ఈ సినిమాలో ఆయన తనకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. మన చిరంజీవి గారి పేరు 10 నిమిషాలు సునీల్ కశ్యప్ గురించి మాట్లాడారు. ఆయన అన్ని పాటలు విన్నారంట. సో వెరీ హ్యాపీ. యా షూట్ స్టార్ట్ అయిపోయిందండి. రోగ్ కొత్త కుర్రాన్ని లాంచ్ చేస్తున్నాం, ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. రోగా మీకు అంటే వాళ్ళ క్యారెక్టర్ అండి, అది ఆ క్యారెక్టర్ నుంచి వచ్చినాయి ఒకటి. ప్లస్ ఇమ్మీడియట్గా నెగిటివ్ టైటిల్ ఇప్పుడు అట్రాక్ట్ చేస్తుంది. మంచి బాలుడు అని టైటిల్ పెడితే ఎవరు చూస్తారు? ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు ఉంటారు హీరోలు అనుకుంటారు. ఉంది కానీ అండి, నేను ఎవరిని చెడగొట్టలేదు. నాకంటే చెడిపోయినారు బయట. నేను ఒకసారి కులుమన్నల్ షూటింగ్ చేస్తుంటే అటు చేస్తుంటే ఒక ఆవిడ ముస్లాం వచ్చింది. వచ్చి ఏంటయ్యా ఇది అంటే షూటింగ్ అని చెప్పా. ఏ సినిమా అని, తెలుగు సినిమా, ఏం పేరు అంది, దేశముద్ర అని చెప్పా. మీకు బుద్ధి జ్ఞానం లేదయ్యా మీకు ఏదో టైటిల్ అయ్యి పెట్టడానికి అని తిట్టింది. నన్ను అంటే ఈడియట్ సినిమా చూసారా అమ్మా అని అడిగా. నేను చూడలా అంది. పోకిరి చూసారా అన్న, నేను చూడలా. మరి ఏమి చూడడం దానికి మేము ఏం పెట్టుకుంటే నీకెందుకు అని చెప్పా. ఆవిడ ఆవిడ ఏమి చూడలేవు. సో ఏదైనా ఇప్పుడు ఏ నెగిటివ్ రోల్ పెట్టినా ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ అది మంచి రోజులుగా చెప్తాం కదా. సో దానివల్ల అయిపోయినట్టు ఎవరు వీరప్పన్ అవును. రెండు సినిమాలు బాగా వచ్చినాయి. రెండు మా గురుగారి సినిమా ఎప్పుడు హిట్ అవ్వాలని కోరుకుంటాను నేను. అండ్ వీరప్పన్ ఆల్రెడీ మన షో పడింది. మా టీం అందరూ చాలామంది ఫ్రెండ్స్ చూశారు. అసలు రామ్ గారు ఎరక్ కొట్టిస్తారని చెప్పారు. సో నేనే ఆ షో మిస్ అయ్యాను. వెయిటింగ్ వీరప్పన్ కోసం. యా ఉన్నాయండి రెండు మూడు. అది ఏంటి అనేది త్వర తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నవర్ రోగ్ మూడు నాలుగు స్క్రిప్ట్లు ఉన్నాయి. ఏ ఏ హీరో ఖాళీగా ఉంటే స్టార్ట్ అయిపోతుంది. ఏదో ఈ ఫిల్మ్ అండి, ఈ ఫిల్మ్ నా బ్యానర్లో చేస్తాను. నెక్స్ట్ ఫిల్మ్ యా రోగ్.
వేరే బ్యానర్లో చేస్తాం. అవును, అది అది మిస్ అవ్వటం. అవును, కరెక్ట్. అవును, కొన్ని 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 ఐడియాలు అవతల నచ్చపోతే నా బ్యానర్లోనే చేసుకోవాలనిపిస్తుంది. అన్నిసార్లు మన ఐడియా అందరికీ నచ్చదు కదండి. అంత డబ్బు పెట్టే ప్రొడ్యూసర్కి నచ్చకపోవచ్చు, లేదా రిస్క్లో ఫీల్ అవ్వచ్చు. అలాంటప్పుడు నేను చేస్తుంటాను. ఏదండి, నాట్ కాంప్రమైజ్. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు పెద్ద హీరోలతో మీ సినిమా చేయడానికి ఎవరు రెడీ? మీరు అందరూ కొత్త హీరో చేయడానికి మీరు రెడీ కాదు. అప్పుడు నేను చేసుకుంటాను. అది చేద్దామని ఐడియా ఉంది, బట్ ఇప్పుడున్న ఇండస్ట్రీ సిచ్యువేషన్ బాగాలే. బాగున్నప్పుడు డెఫినెట్ చేస్తాను. స్టారే కాదు మనకు తెలీదు, బట్ ఇంకా మూడు నెలలకి వెళ్ళి పడుతుంది. చెప్తా మళ్ళీ ఆయనకి, లాస్ట్ టైం చెప్పింది నచ్చలేదు, సో ఇంకోటి ఏదో చెప్తాను మళ్ళీ. కాదండి, ఆయనకి ఇలాంటి కథ అయితే బాగుంటుందని నేను అనుకుంటాను, అలా ఉంటే బాగుంటుంది అని ఆయన అనుకుంటారు. సో అలాంటి దగ్గర ఆగుతున్నాయి అంతే. ఏం లేదు, నేను చిరంజీవితో మాస్ ఫిల్మ్ ఫుల్ టైం ఎంటర్టైనర్ చేయాలి. మేము ఏదైతే చిరంజీవిగా చూసి పెరిగామో, ఏవైతే సినిమాలు చూసామో అలాంటి క్యారెక్టర్ చేయాలని నాకు అది. అన్నీ బాగుంటాయి. నాకు మళ్ళీ స్టాగూర్ స్టాలిన్లు కాకుండా అలాంటివి చేద్దాం. అవును అవును, ఉండాలనేది ఉంటుంది కదా. నేను డెఫినెట్గా యా నా అక్కడే నా మైండ్ ఇలా ఉన్నది. ఆయన ఏమో చిరంజీవి గారికి ఎప్పుడు ఓ మెసేజ్ ఏదో చెప్దాం అనేది ఉంటుంది కదండి. డెఫినెట్గా ఆయనకున్న ఫ్యూచర్కి, ఆయనకున్న పొజిషన్కి ఏదో ఆకతే సినిమా చేయాలని ఉండదండి. ఈ రెండు ఏదో సెట్ అవుతుందండి. సెట్ అయ్యి కొద్దిగా మెసేజ్ ఇచ్చి ఇవ్వనట్టుగా ఓ మాస్ సినిమా ఏదో చేద్దాం, అలాంటిది ఏదో ప్లాన్ చేయాలి. అప్పుడు ఏం కాదు సార్, సినిమా బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. బట్ డెఫినెట్గా ఆయన చిరంజీవి గారితో ఏదో ఒకటి ఇమీడియట్గా ఒకటి సెట్ చేసి మీకు మళ్ళీ చెప్తా. యా ఏదన్నా చెప్తే సార్స్ చెప్తే అది వేరే ఉంటుందండి. బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాల్లో మహేష్ బాబు కూడా చెప్పారు కదండి, నెగిటివ్ ట్రూత్స్. యా యాక్చువల్లీ నాకైతే ఈ మెసేజ్లే కనిపిస్తాయి. యా కరెక్ట్ ఉంటుందండి. ఆయన ఎప్పుడు ఖాళీ అయితే ఆయన ఏదో ఒక ఫిల్మ్ ఏది చేస్తారు ఆఫ్టర్ బ్రహ్మోత్సవం, దాని తర్వాత వచ్చింది. ఏం కాదండి, ఎవరు ఇప్పుడు ఇమీడియట్ సినిమా వేరే డైరెక్టర్ చేశాడు అనుకోండి, దాని తర్వాత చేస్తా ఏమైంది? నాకు చిరంజీవి గారితో సినిమా చేయాలి, నాకు అలాంటిది లేదు. ఆయనతో పని చేయాలి అనుకుంటే అది అలా చెప్పాలి.